అధిష్టానం ఆదేశిస్తే ఆత్మకూరు ఉప ఎన్నికలకు పోటీ సిద్ధమన్నారు ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చేవూరు శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కాంగ్రెస్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఫెయిల్ అయిందని, ఎటువంటి సంక్షేమ పథకాలు చేపట్టకుండా స్వయ ప్రయోజనాలకు పాకులాడుతున్నారని, అలాగే జిల్లాలో ఉప ఎన్నికలు జరగబోతున్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా మరోసారి కుటుంబ వారసత్వంగా ప్రజలను ఓటు అడిగే హక్కు మేకపాటి కుటుంబానికి ఎక్కడ ఉందని అంటూ ధ్వజమెత్తారు. పార్టీ గ్రామ పంచాయతీగా ఉన్న ఆత్మకూరు ని ఈరోజు మున్సిపాలిటీగా డెవలప్ చేసి ఈరోజు రోడ్లు అయితేనేమి వాటర్ ట్యాంకులు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం ఈరోజు ఆత్మకూరులోని రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన నెల్లూరు జిల్లాకు ఏసిసి ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి మాకు డిఆర్ఓగా ఎంపిక కాబట్టినటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ డాక్టర్ యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గణేష్ రాథోడ్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారి నాయకత్వంలో వారి పర్యవేక్షణలో ఇక్కడ బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీలు ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. అలాగే జూన్ 23వ తేదీ జరగబోయే ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.